Our daily bread. Hallelujah. Iroju devuni vaaku mee koraku. Yirmiya grandhamu 33 adhyayamu 3 vachanam chadukundam. Naaku mora pettumo nenu neeku uttaram ichchudanu. Neevu grahimpaleni goppa sangathulanu goodamaina sangathulanu neeku teliyachedu. Hallelujah. Entho goppa vishayam manam ee roju nerchukuntunnam. Devudu antunnadu Yirmiya grandhamulo raayabadindi idigo chudandi. నీవు నాకు మొరపెట్టుము. హల్లెలూయా. దేవుడంట మనకి మనము గ్రహించలేని గూఢమైన సంగతులను సైతం దేవుడు తెలియచేస్తాడు. ప్రార్థన అసాధ్యమైన దాన్ని మనకు సాధ్యము చేసి చూపిస్తుంది. ప్రార్థన మనకి ఇప్పటి వరకు దాగి ఉన్నది కనబడకుండా, కనబడట్లే ఏంటిది, నాకు దొరకట్లే ఏంటిది, నాకు ఎందుకు జవాబు రావట్లే ఏంటి పరిస్థితి అని నేను కలవర పెట్టిన ప్రతి పరిస్థితిని సైతం విప్పి నీకు మనకి అది అర్థమయ్యేలా దేవుడు చూపిస్తారట. హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరైనా అది చేయగలుగుతారని? హల్లెలూయా. నో వన్ కెన్ డూ. ఎవరు చెప్పలేరు, ఎవరు చేయలేరు, కానీ దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన సర్వశక్తుడు, ఆకాశమును భూమిని సృజించిన వాడు ఆయన. హల్లెలూయా. సర్వాధికారం ఆయనకు. ఈరోజు మనము నమ్మినట్టయితే దేవుడు ఒక మాట మనతో అంటున్నాడు, నీవు మొరపెట్టు. హల్లెలూయా. ప్రే మై బ్రదర్ మై సిస్టర్, ప్రే కంటిన్యూలీ. నీ ప్రార్థన ఆపక, నీ ప్రార్థనకి పట్టుదల కావాలి, నీ ప్రార్థనకి ఆ రోషము, ఆ ధైర్యము, సహవాసము కావాలి. నీకు ఆ జవాబు ఖచ్చితంగా కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. ఈ పరిస్థితి మార్చబడాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. ఇందులోంచి నేను బయటపడాలంటే నువ్వు దేవుని తట్టు చూసి ప్రార్థించాల్సింది. దేవుడు అంటున్నాడు, నువ్వు గ్రహించలేని సైతం, గూఢమైన సైతం నువ్వు గ్రహించి నువ్వు తెలుసుకునేలా దేవుడు మనకి అర్థము చేపిస్తారట. నాట్ ఓన్లీ టీచింగ్, దాన్ని అర్థమయ్యేలా కూడా దేవుడు మనకి బోధిస్తాడట. ఈరోజు ఎంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. మన ప్రార్థన అడపదడప ఉండడానికి వీలేదు, అప్పుడప్పుడు చేసే ప్రార్థన ఉండడానికి వీలేదు. అందుకే చాలా మందికి ఎందుకు జవాబు రావట్లేదంటే దే నాట్ ప్రేయింగ్ కంటిన్యూలీ. వాడు ఎరతేక ప్రార్థించలేకపోతున్నారు, కంటిన్యూగా ప్రార్థించలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో ఎక్కువసేపు మోకరించలేకపోతున్నారు. ప్రార్థించిన వెంటనే ఏదో ఒక ఆలోచనతో కొద్దిసేపు ప్రార్థించి ఆమెనని అల్లిపోతున్నారు. మళ్ళా ఎప్పుడో ఫ్రీగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు. నేను ఎప్పుడు చెబుతూ వస్తున్నాను, ప్రార్థించనీకి సమయం తీసుకో. ప్రార్థించనీకే నువ్వు కొన్నిసార్లు నువ్వు ఆఫీస్లో డ్యూటీ ఏదైనా ఉంటే లీవ్ తీసుకో. ఫంక్షన్కి కాదు లీవ్, ప్రార్థనకి లీవ్ తీసుకో. ప్రార్థించడానికి సమయం తీసుకో. అప్పుడు దేవుడు బోధించే విషయాలు, హల్లెలూయా, నువ్వు ఎన్నడూ ఊహించని విషయం, గూఢమైంది, రహస్యమైంది, అది తెరిచి దేవుడు బోధిస్తాడంట, దేవుడు బయలుపరుస్తాడంట, దేవుడు మన కళ్ళెదుటకి దాన్ని తెస్తాడంట. దేవుడు మనకు అర్థమయ్యేలా దాన్ని మన కళ్ళ ఎదుట మనం ఉంచుతాడు. హల్లెలూయా. దేవుడు జవాబు ఇవ్వడానికి మనకు సిద్ధముగా ఉన్నాడు, మనము సమయం ఇవ్వాలి. దేవుడికి సమయం ఇస్తున్నావా ఈరోజు? నీవు జవాబు పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నావు కరెక్టే, కానీ దేవుడికి సమయం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నావా? అయితే తప్పకుండా నీ జవాబు నువ్వు చూస్తావు. ఆ ప్రార్థన ఏదైతే చేస్తున్నావో, నీ సమస్య ఏదైతే ఉందో దానికి తప్పకుండా పరిష్కారం అనేది నువ్వు చూస్తావు. ఆయన ఆకాశమును భూమిని సృజించిన దేవుడని, ఆయన ఏది దాచి ఉంచాలని మనకి అనుకోవట్లే, అది దేవుడు అర్థమయ్యేలా దేవుడు మనకి చేస్తారట. అది అర్థమయ్యేలా మన ముందు దేవుడు పెడతాడంట. అందుకే అంటాడు, నువ్వు గ్రహించలేనిది సైతం, గూఢమైనది సైతం నేను నీకు బోధిస్తాను. నువ్వు అది అర్థం చేసుకుంటావు, నువ్వు దాన్ని గ్రహిస్తావు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన అలవాటుగా చేసుకొని ప్రార్థించడానికి సిద్ధముగా ఉంటే, హల్లెలూయా, నువ్వు ఎన్నో పరిస్థితులను జయించి ఎన్నో పరిస్థితుల్లో నుంచి బయటపడి పరిస్థితులను తలకిందులు చేసే వ్యక్తులను తయారవుతావు. ఇఫ్ యూ విల్ బికమ్ ఎ ప్రేయర్ ఫుల్ ప్రసన్, నువ్వు ఒక బలమైన ప్రార్థన పరుడు అయితే నువ్వు మీ సమస్య ఎదుట బలవంతునిగా నిలబడతావు, బలహీనుడిగా నిలబడవు. హల్లెలూయా. ప్రార్థిస్తాం. పరిశుద్ర సజీవుడ సర్వశక్తివంతుడ, ప్రతి ఒక్కరిపైన ప్రార్థన ఆత్మని కుమ్మరించి బలపరచు ప్రభు, విడిపించు ప్రభు, నెమ్మదివ్వు ప్రభు, క్షేమమివ్వు, సమాధానమివ్వు, ఆరోగ్యమును, బలమును, విడుదలను దయచే ప్రభు. నీ కృప చూపుమని, నీ దయ చూపుమని, నీ హస్తమును చాపమని అయ్యా ప్రతి ఒక్కరిని ప్రభు
ఆదరించి ధైర్యపరచమని గొప్ప అద్భుతాలు గొప్ప సూచక్రియలు వారి జీవితంలో వారి ద్వారా అనేకల జీవితాల్లో జరిగించమని నీవే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.